హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చూస్తున్నారా కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండదండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కర్ణాటక బంద్ ఉండే కదా, ఐ మీన్ నా బెంగళూరు బంద్ అని షన్రిక్. సో నాకు ఈరోజు రజా ఉండే, సో నేను ఇంట్లోనే ఉంటానండి. ఈరోజు రొటీన్ అనేది ఏమి అనేసి నేను మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నాన్ వెజ్ చేద్దామని చెప్పేసి అయితే నేను చికెన్ మటన్ కూడా తెప్పిస్తానండి. చికెన్ వచ్చి కబాబ్ చేసి, మటన్ వచ్చి సాంబార్ చేసి నేను ఈ వీడియోలో సాంబార్ అయితే మీ దగ్గర చేసి చేసుకుంటానండి. ఒక పక్క అయితే సంగటికి పెట్టినానండి, సంగటి ఉడుకుతుంది. నెక్స్ట్ అయితే పిండుకొని చేసి అదైతే కుమ్ములు పెట్టినానండి. నెక్స్ట్ అయితే సాంబార్కి అయితే రెడీ చేస్తున్నానండి. అంటే మా స్టైల్లో ఎలా చేస్తారు సాంబార్ అనేది చెప్తున్నానండి. దీంట్లోకి నేను కొబ్బరి కొంచేసానండి. కొబ్బరి వేసిన తర్వాత తెల్లగడ్డలు అల్లము వేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడే వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. కొందరు పేస్ట్ తెచ్చేస్తారు కదా, పేస్ట్ తెచ్చేస్తే ఒక తర టేస్ట్ ఉంటుంది. మీరు అప్పటికప్పుడు వేసుకుంటే అదొక తర టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ చెక్క లవంగము గసగసాలు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ కొత్తిమీర అండి. కొత్తిమీర మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఎక్కువగా వేసుకుంటే కొంచెం గ్రీన్గా వస్తుంది, బట్ కొత్తిమీర వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి. కొందరు అయితే టమాటో అనేది యూస్ చేసేదండి, కానీ నేను టమాటో అనేది యూస్ చేస్తాను. నేను నాటి టమాటో అయితే చిన్నది ఒకటి తీసుకున్నానండి. చిన్నది తీసుకొని కట్ చేసి అయితే మిక్సీకి వేసుకుంటున్నానండి. ఎక్కువ టమాటాలు తీసుకుంటే పులుపు అయిపోతుందండి, ఎందుకంటే మసాలా పెట్టేస్తున్నాం కాబట్టి అది టమాటో అనేది తక్కువగా ఉండాలి. టమాటో వేసుకున్న తర్వాత నేను సాంబార్కి అయితే పెడుతున్నానండి. కుక్కర్ పెట్టి నెక్స్ట్ అయితే నూనె అయితే వేసుకున్నానండి. నేను దీంట్లో సాసులుగానే వేసేదు, నేను ఓన్లీ నూనె మాత్రం వేసుకొని నేను మటన్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అండి. ఉప్పును పసుపు వేసి కడుగు పెట్టుకోవాలండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మటన్ అయితే వేయాలండి. మటన్ వేసి బాగా వేగనివ్వాలండి, అంటే నూనెలోనే బాగా వేగనివ్వాలండి. మీకు అట్లే వేస్తే అది పచ్చి పచ్చిదనంగా ఉంటుంది. నూనెలో వేగనిచ్చి వేస్తే అది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇతర బాగా ఫ్రై చేయండి. ఆ రోజు అయితే యశు అయితే ఒక చూరు కూడా సంగటి కానీ అన్నం కానీ ఒక చూరు కూడా తినలేదండి. బరీ పీసులు తినుకొని ఉన్నాడండి. వానికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. వాడు వానికి తింటాడో లేదో అనేసి అంటుంది. ఒకటిన్న సంవత్సరమే, బట్ మేము తక్కువ పెడతా ఉంటుంది. కానీ ఈసారి మటన్ తెచ్చిన్నాము అని చెప్పేసి అయితే వాడు మటన్ ఇష్టంగా తినండి. కారం కొంచెం నేను తక్కువగా వేసి అయితే చేసినానండి. చూడండి, మటన్ ఇట్లా నూనెలో బాగా అయితే ఫ్రై చేసుకోండి. అది వాడు తినే వీడియో కూడా నేను దీంట్లో యాడ్ చేస్తానండి. ఇది వచ్చి అబద్ధు రజా ఉంది కదా, కాబట్టి నాన్ వెజ్ తినాలా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను తెప్పించుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇది ధనియాల పొడి, మటన్ మసాలా, పసుపు వేసి కారం పొడి వేసి నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. నేను దీనైతే మిక్సీకి వేయలేదండి. మసాలా పొడి వేసి అయితే నేను మిక్సీకి వేయలేదు. అట్లే దీంట్లోకి మటన్లోకి వేసుకొని జస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని మటన్ మునిగే వరకు మాత్రం నీళ్ళు వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకోకండి. ఎక్కువ నీళ్ళు వేస్తే నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది, బట్ టేస్ట్ అనేది బాగుండదు. ఇలా చేస్తే మీరు చపాతీకైనా తినొచ్చు, మీరు ఇడ్లీ దోశ రైస్ ఏమిటికైనా బాగుంటుందండి. నేను కొంచెం మసాలా తక్కువ అనిపించని చెప్పేసి అయితే నేను వేసుకుంటున్నానండి. నెక్స్ట్ బాగా చూడండి, బాగా ఇదైన తర్వాత నీళ్ళు అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదు, అది మునిగే మాత్రం వేసుకోండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటారు కదా మసాలా, అది ఇంకా 80% ఉడికినప్పుడు వేయాలండి. నెక్స్ట్ ఉప్పు అయితే టేస్ట్ తగ్గినట్లు వేసుకుంటున్నాను. నాన్ వెజ్కి ఆ రోజన్నా కానీ ఉప్పు తక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది. సో చూసుకొని వేసుకోండి. సాల్ లేదంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే వేసుకోకండి. నెక్స్ట్ అయితే చూడండి, నేను మిక్సీలో ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటున్నాను కదా, మిక్సీ పట్టుకొని అయితే నేను దీంతకు వేసుకున్నానండి. కొబ్బరి వేసేదాని వల్ల ఏమవుతుందంటే సాంబార్ కొంచెం థిక్న అనేది వస్తుందండి, షిక్గా వస్తుంది. దానివల్ల కొబ్బరి అనేది వేస్తామండి. ఇది మా స్టైల్లో చేసేదండి. మేము మా అమ్మమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళంతా చేసే స్టైల్ అయితే ఇదే అండి. కానీ వాళ్ళు షెట్లో అయితే ఉడుకు పెడతారు, కానీ నేనైతే కుక్కర్లో పెట్టేస్తానండి. అన్నీ ఒకే పేరు వేసి కుక్కర్లో అయితే పెడతానండి. మీరు షెట్లో చేసేటట్లయితే చేసుకోవచ్చు. నేను బిన్నె త్వరగా అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను కుక్కర్లో పెట్టేస్తానండి. అన్ని మసాలాలు వేసి ఒక 3-4 విజిల్ అయితే మటన్ అయితే కూగిస్తానండి. 3-4 విజిల్ వచ్చిన తర్వాత చూడండి, నూనె అంతా తేలి వస్తుంది కదా, అప్పుడైతే మీకు
సాంబార్ అన్ని టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని మీకు సర్వ్ చేసుకోండి. మీ సంగటికి తినండి, ఇంకా సూపర్గా ఉంటుంది. అలానే తినండి. ఎప్పుడు ట్రై చేయాలో ఒక పేరు సంగ్ చేసి ఈ తర సాంబార్ ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుంది చూడండి. సంగ్ కాంబినేషన్ సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి. మనకి సంగ్ వద్దు అని చెప్పేసి అయితే యశో అయితే మరీ పీస్లే తింటున్నాడండి. వాడే తుంచుకొని వాడే తినాలని చెప్పేసి అయితే తింటున్నాడండి. ఇష్టంగా తింటాడండి. మీ పిల్లలు కూడా ఉంటే పిల్లలకు కూడా చేసి పెట్టండి. కారం కొంచెం తక్కువగా పెట్టి అయితే ఈ తర చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. సపాకల్ మేసుకో తిను. ఇలా అండి, ఆ రోజు అయితే ఇలా అయింది. బట్ ఫుడ్ వరకు చూపించినానండి, వేరే అయితే నేను చూపించలేదు. అంతా చూస్తున్నారా కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే నా తమ్ముడు రైడు బైక్ అయితే తీసుకున్నాడండి. నా పేరు మీద బైక్ అయితే తీసుకున్నాడు. ఇది టీవీఎస్ షోరూంలో రైడర్ అనేసి బైక్ అయితే తీసుకున్నారండి. రైడర్ అనేసి అయితే తీసుకున్నాడండి. ఇది 1,25,000 అయ్యిందండి. 1,25,000 అయితే అయ్యిందండి. కలర్స్ అయితే నాకు రెడ్ కలర్ అయితే బాగా నచ్చింది. బ్లూను అంత ఏం నచ్చలేదు కాబట్టి రెడ్ అయితే తీసుకున్నామండి. ఇది ఆ రోజు వీక్ ఆఫ్ ఉండే కదా, నాకు రజా ఉండే అని చెప్పేసి ఆ రోజు పోయేసి అయితే ఎత్తినాము. మంచి బైక్ అయితే చాలా బాగా నచ్చిందండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.